దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తునామమున శుభోదయం. ఈరోజు మే నెల 1వ తేదీ. యావత్ ప్రపంచమంతా కార్మిక దినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా, కథోలిక బిడ్డలమైనటువంటి మనం మన తల్లి తిరుసభతో ఏకీభవిస్తూ పునీత కార్మిక జోజప్పగారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. కార్మిక జోజప్పగారంటే ఎవరో కాదు, బాలయేసుకు సాకుడు తండ్రిగా ప్రభు చేత ఎన్నుకొనబడినటువంటి వారే. అయితే తాను ఈ ఉన్నత స్థితికి ఎన్నుకోబడినప్పటికీ తాను చేస్తున్నటువంటి వడ్రంగి వృత్తిని ఆయన విడిచిపెట్టకుండా, దానిని ఏమాత్రం చిన్నచూపు చూడకుండా పని యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి మహాపురుషుడు పునీత జోజప్పగారు. ఈ పండుగ రోజున వారి యొక్క జీవిత విశేషాలను, ఈ పండుగ పుట్టు పూర్వోత్తరాలను ఇప్పుడు మనపునీతులు కార్యక్రమంలో తెలుసుకుందాం. అది 1955 మే 1వ తేదీ. ఇటలీ దేశములోని రోము నగరములో ఉన్న పునీత పేతురు దేవాలయ ఆవరణమంతా ఎంతో సందడిగా ఉంది. ఇటలీ కథోలిక కార్మిక సంఘ సభ్యులతో కిటకిటలాడుతోంది. వారంతా శ్రీసభ అమలు చేస్తున్న సాంఘిక కార్యక్రమాల ఎడల తమ సుహృద్భావాన్ని, విధేయతను వెల్లడిస్తూ మరొకసారి తమ కార్మిక సంఘం 10వ వార్షికోత్సవ సందర్భంగా తమ అంకిత భావానికి ప్రతీకగా ప్రతిజ్ఞ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఆ రోజున 10వ భక్తినాథపోపు గారు అతడ చేరిన వారందరి సమక్షంలో మే నెల 1వ తేదీని కార్మికుడైన పునీత యోసేపు గారికి అంకితం చేసి, ఆ రోజున ప్రతి సంవత్సరము కార్మిక దినోత్సవం కొనియాడి ఆ దీన శ్రమైక జీవి ఆదర్శాన్ని, ఆశీర్వాదాన్ని బడసి తరింపుడని శ్రీసభ మాటగా సందేశమిచ్చారు. ఇంకా పోపు గారు తమ ఉపదేశంలో ప్రపంచంలోని యావత్తు శ్రామిక వర్గానికి కాపరిగా, సంరక్షకునిగా, తండ్రిగా పునీత యోసేపు గారు సహాయంగా, సహకారిగా ఉంటారని ప్రకటించారు. స్వయంగా శ్రమజీవి అయిన యోసేపు గారు తన కాయా కష్టంతో చెమటోడ్చి వడ్రంగి వృత్తిపై వచ్చే ఆదాయంతోనే యేసు, మరియా, యోసేపులు అనబడే పవిత్ర తిరుకుటుంబాన్ని పోషించుకున్నట్టు బైబిల్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ కారణమును బట్టి పునీత యోసేపు గారికి కార్మిక వర్గానికి సారూప్యత కలిగి అపూర్వ అవినాభావ సంబంధం ఉంది అనటంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా 13వ సింహరాయలు పోపు గారు 1889లో పునీత యోసేపు గారిని శ్రామికులు, కార్మికులు, కష్టజీవులు వీరికి పాలకునిగా, మార్గదర్శకునిగా శ్రీసభ తరపున పునరుద్ఘాటించారు. అలాగే కార్మికులు చెమటోడ్చి కుటుంబ పోషణ భారాన్ని మోసేవారంతా
పునీత యోసేపు గారిని మాతృకగా గైకొని తమ ప్రత్యేక మార్గచూపరిగా భావించి వారిని స్వర్గరాజ్య పోషకునిగా గౌరవించాలని పోప్ 15వ బెనడిక్ట్ గారు ఆదేశించారు. నాస్తిక కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు గాను స్త్రీసభ సంరక్షకులుగా పునీత యోసేపు గారినే ఎంపిక చేశారు 11వ భక్తినాద జగద్గురువులు. కార్మిక ప్రజా తరగతికి చెందిన యోసేపు గారు పేదరికపు భారాన్ని మోస్తూ జీవితాంతం వరకు శ్రమించి ముద్దు కష్టం చేసి పరిశుద్ధ తిరుకుటుంబ పోషకులుగా నిలిచారు. అందుకే అనునిత్యం తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ శరీర కష్టంతో చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించే వారికి యోసేపు గారు ఆదర్శంగా ఉన్నారని 11వ భక్తినాథ జగద్గురువులే వివరించారు. ఇలా కార్మిక దినోత్సవం దినాన పునీత యోసేపు గారి ఉత్సవాన్ని ఏర్పాటు చేయబడటం వల్ల ఈ దినానికి గొప్ప విశిష్టత ఆపాదించబడింది. శ్రమ, పని, కృషి, మానవ ప్రయత్నంకు ఎనలేని గౌరవం, ప్రాధాన్యత, ఘనత, గుర్తింపు ఇవ్వబడిందనవచ్చు. పనికి తగ్గ ప్రతిఫలం, గుర్తింపు లేని ఎడల మానవ హృదయం ఒకంత కలతపడుతుంది, వ్యధచెందుతుంది. కానీ పునీత యోసేపు గారి మధ్యవర్తిత్వమున కాయా కష్టం ఏనాడు వృధాగా పోదు. కష్టే ఫలి అని తన జీవితంలో దీనత్వం, పేదరికం వల్ల పునీత యోసేపు గారు ఆశీర్వదింపబడి మంచి మరణం పొందారు. యేసు మరియ హస్తాల్లో పట్టుకొనబడి పరలోక ప్రాప్తి నొందారు. సజీవ మహిమా కిరీటాన్ని ధరించారు. భూపరలోకాల్లోని ఆస్తిపాస్తులకు, శ్రమైక జీవులకు సంరక్షకునిగా, పోషకునిగా, తండ్రిగా దైవంచే ఎన్నుకొనబడినారనడంలో అనుమానం లేదు. కాన కార్మిక కుటుంబాలను పునీత యోసేపు గారు అనునిత్యం తన జ్ఞాన దృక్కులతో, దీవెనతో కాచి కాపాడుతారు. అసలు వారి తత్వమే అది కదా. క్రైస్తవ కార్మికుడి జీవన మాతృకయై, నిరంతర మాదిరి అయి ఆదర్శప్రాయులైన పునీత యోసేపు గారిని గౌరవించటం, మన కుటుంబాల్లోకి ఆహ్వానించి మర్యాద చేయటం మన కనీస బాధ్యత. శ్రమను గౌరవించటమే యోసేపు గారిని గౌరవించినట్లు. బాధ్యతలో అరమరికలు లేక కష్టపడి పనిచేయటంలో ఎలాంటి సమస్యలు, చిక్కులు తారసిల్లినా వాటిని సామరస్యంగా పరిష్కరింప యోసేపు గారు తయారుగా ఉన్నారు. వారు కార్మికులకు అన్ని విధాలా వారి నైజమును బట్టి తోడ్పడతారు. అందువల్ల ప్రతి క్రైస్తవ కార్మికుడు ఏ సంస్థలో, ఏ వృత్తిలో, ఏ హోదాలో ఎలాంటి పని చేస్తున్నా శ్రమయడల పూజ్యభావం కలిగి పని అంటే ప్రభుని పూజించటమేనని భావించి సమయమును వ్యర్థపరచక బాధ్యత గల కార్మికునిగా ఆ పునీత యోసేపు గారి అడుగుజాడల్లో పయనింప ప్రయత్నించాలి. శ్రమ ఒక్కటే, శ్రమైక జీవులంతా ఒక్కటే. యోసేపు అంటే దేవుడు సమృద్ధి చేసి హెచ్చించును అని అర్థం. ఈ రోజున ప్రత్యేక విధంగా పునీత యోసేపు గారి వేడుకల ద్వారా అందరి కార్మికుల కోసం ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమగలవో సర్వేశ్వర, పునీత యోసేపు గారిని కార్మికులందరికీ పాలక పునీతినిగా ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతావందనములను చెల్లించుచున్నాము. దైవకుమారునికి సాకుడు తండ్రిగా ఉన్నప్పటికీ ఒక వడ్రంగిగా పని యొక్క అన్యత్యమును వీరు మాకు నేర్పించితిరి. ఈ దినమున ప్రపంచములోని ప్రతి కార్మికుని హేరాలముగా దీవించి ఆయురారోగ్యములతో కాచి కాపాడుడు. అదేవిధముగా పని యొక్క ఔన్నత్యమును, పని యొక్క విలువను మేమందరము గ్రహించి సోమరితనమును విడనాడి మేము చేసేటటువంటి పని ద్వారా త్రియేక దేవునికి మహిమను తెచ్చే విధముగా మమ్ము ప్రేరేపింపుమని మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.